మంత్రిగారు సభ్యులకి వచ్చిన ఏంటంటే ఎంక్వైరీ జరగాలి, దాని మీరు తీసుకొని చర్యలు హౌస్లో ఏమైనా చెప్తే బాగుంటుంది నా ఉద్దేశం. సభ్యులు గౌరవ సభ్యులు ఎన్క్వైరీ కోరారు అధ్యక్ష, తప్పనిసరిగా ఎన్క్వైరీ చేస్తాం అధ్యక్ష. దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎన్క్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్లో నేను టేబుల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. లేదు లేదు, శ్రావణ్ శ్రావణ్ ప్లీజ్, శ్రావణ్ గారు ఒక్క క్వశ్చన్కి ప్లీజ్ ప్లీజ్ వినండి వినండి వినండి, ఒక క్వశ్చన్కి 37 మినిట్స్ అయింది అంతే. తగ్గారు విద్యార్థులు, తగ్గిన రీజన్స్ ఏంటి అది కూడా ఎంక్వైరీ చేయాలి సార్, అది చాలా ఇంపార్టెంట్, అది నేను కోరుకుంటున్నాను సార్. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. 116 మంత్రి గారు, సాంకేతిక విద్యపై ప్రభుత్వం విధానం వివరాలు జతపరిచాం అధ్యక్ష. రెండో ప్రశ్నకి సమాధానం అధ్యక్ష. నూతన సంస్థల ఏర్పాటు కోసం అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రభుత్వం ఐటీఐ పాలిటెక్నిక్తో పాటుగా రాష్ట్రంలో సాంకేతిక విద్యా సంస్థల సమగ్ర సమీక్షను ప్రభుత్వం చేపడుతుంది అధ్యక్ష. బలరామకృష్ణ గారు,